నమస్తే వెల్కమ్ టు ఆర్వే టూర్స్ అండ్ ట్రావెల్స్ యాత్ర ప్రపంచం కార్తీక మాసం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి కార్తీక మాసం విష్ణువు శివుని భక్తులకు శ్రేయస్కరం సాధన పరంగా దక్షిణాయనం కోసం ఉత్తరాయణం జ్ఞానోదయం కోసం సాధన అంటే మోక్షాన్ని పొందే ప్రక్రియ అందులోనూ పరమశివుడు కొలువైన పుణ్యభూమి కాశీ సందర్శన పరమశివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో చేయడం వల్ల జన్మ జన్మల పాపరాశిని ధ్వంసం చేస్తుంది కాశీ సనాతన ధర్మానికి నిట్ట నిలువు నిదర్శనం ప్రతి హిందువు జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ దివ్యక్షేత్రాన్ని చూసి తరించాల్సిందేనన్న దైవభూమి కాశీ హిందువుల ఆరాధ్య దైవం మహాదేవుడు కొలువైన వారణాసి సందర్శన జన్మ జన్మల పాపభీతిని పోగొడుతుంది నరకం నుంచి మనల్ని రక్షిస్తుంది చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తాన్ని కలిగించి సన్మార్గంలో నడిపిస్తుంది పవిత్ర నగరం గంగా నదిలో స్నానమాచరించడం భక్తుల విశ్వాసానికి ప్రతీక తీర్థయాత్రలైనా పర్యాటక క్షేత్రాలైనా టూరిస్ట్ స్పాట్ ఏదైనా సరే దేశంలో మరెవ్వరూ ఇవ్వలేనంత సౌఖ్యంగా సుఖవంతంగా సరసమైన ధరలకు అందిస్తూ మీ ఆధారాభిమానాలను పొందుతోంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ సుమారు రెండు దశాబ్దాలుగా తెలుగువారికి జాతీయ అంతర్జాతీయ టూరిజం ప్యాకేజీలను అందిస్తుంది ఆర్వీ ట్రావెల్స్ పర్యాటక రంగంలో వినూత్న ఆవిష్కరణతో ప్రజల మనసులను చూరగొంటోంది కేవలం ఉత్తరాదివారు మాత్రమే శాసించే పర్యాటక రంగంలో తెలుగు సంస్థ ఇప్పుడు చరిత్ర సృష్టిస్తోంది అందుకు కారణం సంస్థ తెలుగువారి కోసమే ప్రత్యేకంగా ప్రారంభించడం తెలుగులో యాత్రకు సంబంధించిన వివరాలన్నీ అందిస్తూ తెలుగు యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ దేశంలోని నలుమూలలా సందర్శించేందుకు ఎన్నో ఎన్నెన్నో ఏర్పాట్లు చేస్తోంది కేవలం లాభాపేక్షతో కాకుండా పర్యాటకుల సంతృప్తి అన్నదే లక్ష్యంగా పనిచేస్తుంది యాత్రికులను వారి అనుకున్న గమ్యస్థానాలకు చేర్చడం తిరిగి వారి ఇళ్లకు చేర్చే వరకు బాధ్యత తీసుకుంటోంది కాశీయాత్రకు వెళ్ళాలనుకునే వారి కోసం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏర్పాట్లు మీకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి కేవలం కాశీ యాత్రకు వెళ్లడమే కాదు మహాదేవుని ఆశీస్సులు పొందేందుకు తగిన ప్యాకేజీతో మిమ్మల్ని ఆహ్వానిస్తోంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ దేశంలోని అన్ని పర్యాటక క్షేత్రాల్లో ప్రత్యేక కార్యాలయాలు పనిచేస్తూ ఏకైక టూరిజం సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తెలుగు యాత్రికుల కోసం ఎన్నో ఏర్పాట్లు చేస్తోంది ఈరోజు మనం కాశీ యాత్ర గురించి తెలుసుకోబోతున్నాం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న కాశీ యాత్ర విశేషాలు చాలా చక్కటి ప్యాకేజెస్ అందించబోతున్నారు కాశీ యాత్ర అంటేనే అసలు ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఇప్పుడు చిన్నపిల్లలు కూడా వెళ్తున్నారు బట్ పెద్దవారికి అయితే మాత్రం నిజంగానే ఇంకా అక్కడే లైఫ్ని చేయాలి అని ఒక ఫీలింగ్తో ఉంటూ ఉంటారనమాట సో ఇంతటి పవిత్రమైన కాశీ యాత్రని అసలు ఎలా చేయొచ్చు ఎన్ని డేస్ ఉండొచ్చు ఎలాంటి ప్యాకేజెస్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందించబోతుంది ఈ అంశాల విశేషాలన్నీ కూడా మనము ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత రమణ గారి మాటల్లో విందాము సో నమస్తే సార్ నమస్తే అండి కాశీ యాత్ర అంటేనే ముందు కాస్త ఒళ్ళు పొలకించిపోతూ ఉంటుంది ఎందుకంటే అసలు అదొక స్వర్గం అనుకోండి భగవంతుడు పర్టికులర్గా గుర్తొచ్చే ప్లేస్ అది సో మీరేం చెప్తారు సార్ అసలు కాశీ యాత్రని ఎలా వెళ్ళాలి ఏంటి అక్కడ ఎలాంటి ప్లేసెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మాకు వివరించండి కాశీ అనేటువంటి ఒక రెండు అక్షరాల పదం హైందవ సమాజం మొత్తాన్ని కూడా కదిలిస్తూ ఉంది ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ వారు ఒక నివేదికను రిలీజ్ చేశారు కాశీ సందర్శించినటువంటి భక్తులు యొక్క సంఖ్య ఇటీవల కాలంలో ఎనిమిది కోట్ల మంది ఇవాళ భారతదేశంలోనే అత్యధిక మంది భక్తులు సందర్శిస్తూ ఉన్నటువంటి క్షేత్రం ఏది అంటే తిరుపతి తిరుమల క్షేత్రం తర్వాత కాశీ అని ఘంటాపదంగా మనం చెప్పచ్చు అసలు ఎందుకు ఇంత కాశీ క్షేత్రానికి సంబంధించి మనకు అందరికీ తెలుసు దాదాపు వంద కోట్లు పాయచీలకు హైందవ సమాజం మొత్తానికి కూడా అత్యున్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రం ఏది అంటే కాశీ ప్రతి వ్యక్తి కూడా మనం చెప్తూ ఉంటాం హైందవ పురాణాల్లో కానీ మన యొక్క పెద్దలు కానీ జీవితంలో హిందువుగా జన్మించిన తర్వాత నేను హిందూగా పుట్టాను ఈ దేశంలో ఎందుకంటే భారతదేశంలో పుట్టడమే ఎన్నో లక్షల కోట్ల పుణ్యఫలంలో అయ్యి మనం భారతదేశంలో పుడుతూ ఉన్నాం ఇంతటి గొప్ప సంస్కృతి నాగరికత ఇంతటి మంచి జీవన విధానాలు ప్రపంచంలో మరెక్కడ కూడా కనిపించవు అటువంటి మనం భారతదేశంలో ఒక హిందువుగా జన్మించిన తర్వాత మనం తప్పనిసరిగా చూడవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి క్షేత్రం ఏది అంటే కాశీ అందుకే ప్రాచీన కాలంలో శక్తి సామర్థ్యాలు లేకపోయినా తన గృహస్థునిగా తన యొక్క జీవన పోరాటం అంతా కూడా అయిపోయిన తర్వాత కాలినడక ద్వారా కాశీ వెళ్ళేటువంటి వాళ్ళు కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒక్కటే అంటే ఎందుకంటే దాదాపు పన్నెండు సంవత్సరాల కాలం పాటు కాశీ యాత్ర అంటే కేవలం కాశీ మాత్రమే కాదు కాశీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మూడు ప్రధానమైనటువంటి క్షేత్రాలను దర్శనం చేసుకుంటేనే కాశీయాత్ర అంటారు అది ఏంటో మనకు అందరికీ తెలుసు కాశీ గయా ప్రయాగ ఈ మూడు ప్రదేశాలు దర్శించుకొని హిందువుగా మనం జన్మించిన దానికి అక్కడికి వెళ్ళి చేయవలసినటువంటి కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తేనే కాశీ యాత్ర పరిసమాప్తం అవుతుంది ఇవాళ వర్తమాన కాలంలో ఆధునిక ప్రపంచంలో అనేక రకాలైనటువంటి రవాణా వ్యవస్థలన్నీ కూడా మెరుగుపడ్డాయి కానీ ప్రాచీన కాలంలోనే హైందవునిగా జీవించినటువంటి వ్యక్తి గు కుటుంబాన్ని కూడా వదిలేసి కాశీ యాత్రకి కాలినడకన వెళ్తూ ఉన్నాడు అంటే ఆ మార్గ అనేక రకాలైనటువంటి అటవీ మార్గాలన్నీ కూడా తెలు మా దాటుకొని వెళ్ళడం అనేది నిజంగా కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి ఇవాళ మనం చదువుకుంటే మన అందరికి కూడా అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అసలు ఎట్లా వెళ్ళారు అని ఎందుకు వెళ్ళారు అంటే నిజంగా సాక్షాత్ పరమశివుని యొక్క నివాస స్థలం కాసి భారతదేశంలో కోటాను కోట్ల ఆలయాలు ఉన్నాయి అందులో లక్ష పైచలకు దాదాపు ముప్పై లక్షల పైచలకు క్షేత్రాలే ఉన్నాయి ఈ శైవ క్షేత్రాలలో కూడా ద్వాదశ జ్యోతిర్లింగాల పేరుతో స్వయంగా పరమశివుడై వేసినటువంటి పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి మరి ఏ క్షేత్రానికి లేనటువంటి ఒక ప్రసిద్ధి ఏ క్షేత్రానికి లేనటువంటి ఒక ప్రాధాన్యత కాశీ క్షేత్రానికి ఉంది అంటే అది హైందవుల యొక్క ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం ముఖ్యమైనటువంటి పుణ్యతీర్థం అందుకే కాశీ గంగా నది పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కాశీ క్షేత్రానికి ఒక్కసారైనా వెళ్ళి ఆ పావన స్నానం స్నానమాచరించి ఆ పరమేశ్వరునికి కనీసం దోసడు నీటితో అభిషేకం చేస్తే చాలు మన యొక్క జీవన రేఖలు మారిపోతాయి అని మన హైందవ సమాజంలో ఉంది దానికి ప్రధానమైనటువంటి ఎగ్జాంపులే మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్నటువంటి ఒక సంస్థ ప్రారంభమైంది కాశీ ఆ సంస్థ కొన్ని వేల మందిని మూడు వందల అరవై ఐదు రోజుల కాలం పాటు ప్రతిరోజు ఇద్దరు ప్రయాణికులు మొదలుకొని కొన్ని వందల మంది ప్రయాణికుల వరకు కాశీకి నిరంతరం ప్రయాణికుల్ని పంపిస్తూ ఉన్నటువంటి ఏకైక సంస్థ ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా కాశీకి వెళ్ళేసి వచ్చాము అంటే ఇంకా వాళ్ళ యొక్క ప్రయాణం ఆగదు కనీసం సంవత్సరంలో మరొకసారైనా సరే కాశీకి వెళ్ళాలి ఆ పరమశివుణ్ణి చూడాలి పరమశివుని అభిషేకం చేయాలి అని చెప్పేసి ప్రతి ప్రతి ఒక్కరు కూడా పరితపిస్తూ ఉంటారు ఇవాళ కాశీ వెళ్ళేటువంటి వాళ్ళు మనం కాశీ అంటేనే కూడా ప్రతి పోస్టర్లో ప్రతి చోట మనకు కనిపించేటువంటిది ఏంటంటే ఆ ప్రాచీన అరవై నాలుగు ఘాట్లకు సంబంధించినటువంటి గంగానది తీరం మనకు కనిపిస్తూ ఉంటుంది అసలు ఏంటి అక్కడ ఎందుకు అంత ప్రాచీనమైనటువంటి సంస్కృతి ఇవాళ నిజంగా ఒక వారసత్వ సంపదగా భారతదేశంలో గత ఆరు ఏడు వందల సంవత్సరాల కాలం నాటి భవన నిర్మాణం ఆరేడు వందల సంవత్సర కాలం నాటి శిల్పకళ ఆ యొక్క మానవ యొక్క నాగరికత ఎలా ఉండేది మన కళ్ళకు కట్టినట్టు కనిపించేటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది కాశీ అతి ప్రాచీనమైనటువంటి ఈ కాశీ న నగరాన్ని మనం ఒక్కసారి సందర్శిస్తే పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి భారతీయుల యొక్క జీవన విధానాలు ఎలా ఉన్నాయి హైందవ సమాజం యొక్క జీవన విధానం ఎట్లా ఉంది మన సంస్కృతి ఏంటి మన సాంప్రదాయం ఏంటి అసలు కాశీ గంగానది అరవై నాలుగు ఘాట్లలో ఉన్నటువంటి వివిధ ఆలయాలు వివిధ రాజులు వివిధ నిర్మాణాలు వీటన్నిటిని కూడా పరిశీలిస్తే ఎంతోమంది భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి ఇండోర్ రాని అహల్యాబాయి కానివ్వండి విజయనగర్ రాజులు కానివ్వండి ఇలా ఎంతోమంది ఆ కాశీ క్షేత్ర సందర్శన కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క గుర్తుగా అక్కడ ఒక స్నాన రేణువును ఏర్పాటు చేశారు దాన్ని మనం ఇప్పుడు స్నానాల గా మనం పిలువబడుతూ ఉంది ఆ విధంగా మన తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించి నేపాల్ పశుప ఆలయానికి సంబంధించి కేదార్నాథ్ ఆలయానికి సంబంధించి తమిళనాడు మఠానికి సంబంధించి కర్ణాటకకు సంబంధించి మధ్యప్రదేశ్కి సంబంధించి ఇలా భారతదేశ వ్యాప్తంగా వివిధ ప్రముఖ ఆలయాలు ప్రముఖ రాజులు వాళ్ళ యొక్క యాత్రకు జ్ఞాపకంగా అరవై నాలుగు ఘాట్లలో కనిపించేటువంటి అరవై నాలుగు వివిధ భవన నిర్మాణాలన్నీ కూడా చూస్తే అసలు నిజంగా ఇది సాధ్యమవుతుందా అసలు ఇంతటి సంస్కృతి భారతదేశానికి సాధ్యమవుతుంది ఇది వేరెవరికి సాధ్యం కాదు అందుకే ప్రతిరోజు కూడా ఉదయం పూట మనం నాలుగున్నర టైంలో కాశీకి వెళితే అక్కడ ఉన్నటువంటి హస్సీ నది పరిస పరివాహ ప్రాంతంలో కొన్ని వేల మంది విదేశీ పర్యాటకులు మనకు అనిపిస్తూ ఉంటారు హైందవ సమాజం హైందవలు ఎక్కువగా ఆరాధించేటువంటి ప్రాంతం అయినప్పటికీ వేలాది మంది విదేశీయులు కూడా అక్కడికి వస్తూ ఆ కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ప్రపంచానికి వాళ్ళు కూడా చాటు చెప్తూ ఉన్నారు అంతటి దివ్యమైనటువంటి ప్రదేశం కాబట్టి ఇవాళ భారతదేశం మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో నుంచి కూడా అనేక మంది పర్యాటకులు ప్రతిరోజు మనకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం నుంచి అదేవిధంగా విజయవాడ కడప నుంచి కూడా కనెక్టింగ్ ఇండియో ఇండిగో ఫెసిలిటీస్ మనకు ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి వీటన్నిటిలో కూడా వందలాది మంది పర్యాటకులు కాశీ క్షేత్రానికి వెళ్తూ ఉన్నారు అంటే కాశీ అనేది మా యొక్క హిందువుల యొక్క గుండె చప్పుడు కాశీ క్షేత్రం దర్శనం చేసుకుంటే చాలు ఇంకా జీవితంలో ఏ క్షేత్రాన్ని దర్శనం చేసుకోకపోయినా పర్వాలేదు హిందువునిగా జన్మించాను కాబట్టి నేను క్షేత్రం వెళ్ళాలి అన్నటువంటి తలంపు ప్రతి ఒక్కరిలో ఉంది వీళ్ళ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఒక ఆధ్యాత్మిక యాత్రని పరిపూర్ణం చేయడానికి నిర్మించినటువంటి సంస్థ ఆర్వీ ట్రావెల్స్ అందుకే కార్తీక మాసం వచ్చిన శ్రావణ మాసం వచ్చిన మాఘమాసం వచ్చిన మహాశివరాత్రి వచ్చినా ఏది వచ్చినా సరే కాశీకి భక్తులు తీసుకువెళ్ళి అక్కడ అనేక రకాలైనటువంటి యజ్ఞయాగాదులతో అనేక రకాలైనటువంటి పూజా విధానాలతో అనేక రకాలైనటువంటి అభిషేకాది కార్యక్రమాలతో భక్తులందరినీ కూడా వివిధ భక్తి కార్యక్రమాల్లో పార్వశం చేసేటువంటి సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ స్వయంగా నా యొక్క ఆధ్వర్యంలో ప్రతి కార్తీక పౌర్ణమి ప్రతి మహాశివరాత్రికి వందల మంది భక్తుల చేత అనేక రకాల పూజాది కార్యక్రమాలు చేయిస్తూ కొంతమంది ని కూడా ఇన్వైట్ చేస్తూ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో కాశీ క్షేత్రంలో ఎన్నో రకాల పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అందుకే ఆర్వీ టూర్స్కి కాశీకి ఒక విడదీరనటువంటి ఒక అనుబంధం అనేది ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుంది మీరు కాశీ వెళ్ళాలి అని మీకు అనిపిస్తే చాలు ఆర్వీ ట్రావెల్స్కి ఒక కాల్ చేయండి మీ బడ్జెట్స్ ఏదైనా పర్లేదు మీరు పదివేలు రూపాయల వ్యవధిలో పోవాలి అనుకున్నారా కాల్ చేయండి లక్ష రూపాయల వ్యవధిలో పోవాలనుకున్నారా కాల్ చేయండి ఈ బడ్జెట్ ఏదైనా సరే ప్రయాణికునికి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన మైండ్లో ఉంటే చాలు ప్రతి ఒక్కరికి కాశీ మేము చూపిస్తామని ముందు ఉన్నటువంటి సంస్థ ట్రావెల్స్ ఇదేదో ఆధ్యాత్మిక యాత్ర ఇదేదో నార్మల్గా వెళ్ళేటువంటి విహారయాత్ర కాదు కాశీ అంటే ఒక ఆధ్యాత్మిక యాత్ర సాధారణంగా చాలామంది భావిస్తూ ఉంటారు కాశీ వెళ్ళడం అంటే అది మార్నింగ్ నైన్ థర్టీకి ఇండిగో ఫ్లైట్ ఉంది నైట్ నైన్ ఓ క్లాక్ ఇండిగో ఫ్లైట్ ఉంది అంటే పన్నెండు గంటల వ్యవధిలో మనం వెళ్ళి దర్శనం చేసుకుని గంగమ్మలో స్నానం చేసేసి వస్తామని చెప్పి భావిస్తూ ఉంటారు ఎంతోమంది పెద్దలు మీకు మీకు చెప్పేట వయసు కూడా నాది కాదు కానీ వాస్తవం ఏంటంటే కాశీ యాత్ర అంటే ఒక విహార యాత్ర లాగానో ఒక విజ్ఞాన యాత్ర లాగానో చేయకండి కాశీ యాత్ర ఒక ధర్మానికి సంబంధించింది ఒక ఆధ్యాత్మికమైనటువంటి యాత్ర కాశీకి వెళితే వివిధ రకాలైనటువంటి పూజాది కార్యక్రమాలు ఉంటాయి వివిధ రకాలైనటువంటి దర్శనాలు ఉంటాయి వివిధ రకాలైన అభిషేకాలు ఉంటాయి ఎందుకంటే హైందవ జీవితంలో ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా దర్శించాలి క్షేత్రం వెళ్ళి ప్రయాగక్షేత్రంలో స్నానం ఆచరించి అక్కడ ఉన్నటువంటి గంగా యమున సరస్వతి ఈ మూడు నదుల పేర్లు వింటేనే భారతీయులకి ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావన ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఒక నదిని పుణ్యనదిగా భావిస్తూ చేసిన సకల పాపాలు కూడా హరించుకుపోతాయి అని చెప్పేసి ఒక నదిలో ఒక మనస్ఫూర్తిగా వెళ్ళి నేను చేసినటువంటి పాపాలు ఏవైనా ఉంటే ఈ రోజుతో హరించిపోవాలి అని చెప్పేసి ఆచరించి నదికి ప్రతిరోజు పూజ చేసేటువంటి సంస్కృతి ఎక్కడ ఉంది భారతదేశంలో ఉంది మరి ప్రపంచంలో నదులు లేవా ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి జీవన విధానాలు అందుబాటులో ఉన్నాయి కదా కానీ కాశీలో గంగా నదిలో మాత్రమే ఆ సంస్కృతి ఉంది గంగమ్మకు మాత్రమే మనము ఆ విధమైనటువంటి పూజ చేస్తాం అటువంటి గంగా అదేవిధంగా యమునా నది సాక్షాత్ యమునోత్రి క్షేత్రం నుంచి మొదలైనటువంటి యమున ప్రయాగక్షేత్రంలో గంగానతో మిళితమవుతూ ఉంది ఈ రెండు నదులు ఎక్కడైతే కలుస్తూ ఉన్నాయో దాన్ని మనం ప్రయాగ సంగమం అంటూ ఉన్నాం ఆ ప్రయాగ సంగమంలోనే మనకు తెలియనటువంటి మరొక ముఖ్యమైనటువంటి నది సరస్వతి నది సరస్వతి నది క్షేత్రంలో బద్రీ నదులు మొదలైపోయి క్షేత్రంలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా రోజు ఒక పాల వలె పైకి వస్తూ వే లక్షలాదిగా వచ్చేటువంటి సాధు సన్యాసులు స్నానం ఆచరిస్తూ దాదాపు యాభై ఆరు రోజుల కాలం పాటు ప్రపంచంలోని అతి పెద్ద హైయెస్ట్ కాంగ్రెస్ అటువంటి సమూహం ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ మనకు కనిపించదు అంటే దాదాపు ఇరవై నుంచి ముప్పై కోట్ల మంది భక్తులు ఆ యాభై ఆరు యాభై ఆరు రోజు యాభై కాలం అక్కడికి వస్తుంది అంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇలాంటి వారందరికీ కూడా అసలు ఎలాంటి ఫెసిలిటీస్ అందిస్తుంది అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అన్నట్టుగా ఘాట్లలో ప్రతి ఘాట్కి వెళ్ళాలనే ఒక ఆశ ఉంటుంది ఘాట్లను టచ్ చేయాలి అని సో దాని గురించి ఏమైనా మీరు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారా కాశీ వెళ్ళేటువంటి వాళ్ళకి అక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అనేవి సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి మీరు అన్నట్లో చీట్ చేస్తారు ఇవన్నీ కూడా ఏదో కొన్ని సినిమాలలో చూపించేసేసి అదే అక్కడ జరుగుతూ ఉందేమో అని భావించే పరిస్థితి భ్రమలో ఉంటారు కానీ వాస్తవ పరిస్థితి అది కాదు కాశీ చాలా మారిపోయింది ఒకప్పుడు పరిస్థితి అట్లా ఉండొచ్చేమో కానీ ఇక్కడ నేను చెప్తున్నది ఒకటే ఆర్వీ ట్రావెల్స్కి కాశీకి చాలా దగ్గర సంబంధం ఎందుకంటే ఆర్వీ ట్రావెల్స్ కాశీ అన్నటువంటి ఒక పుణ్య ప్రదేశంలోనే ఏర్పాటైనటువంటి సంస్థ ఆర్వీ ట్రావెల్స్ అందుకే నేను గత ఇరవై సంవత్సరాలుగా ఒక కాన్సెప్ట్ని ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను కాశీ క్షేత్రంలో తొమ్మిది రోజులు నిద్ర నేను వివిధ ప్రదేశాల సందర్శన కోసం వెళ్ళినప్పుడు ఆ క్షేత్రం యొక్క ప్రాధాన్యత ఏంటి అక్కడ చూడాల్సిన ఏంటి అక్కడ ఎన్ని రోజులు ఉండాలి ఇలా ఎన్నో విషయాల మీద స్థానిక ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకుంటూ ఉంటాను అందులో భాగంగానే కాశీ వెళ్ళినప్పుడు ఎప్పుడో రెండు వేల సంవత్సరంలో అక్కడ చెప్పినటువంటి వాళ్ళు కాశీక్షేత్రం అనేది హైందవ సమాజానికి ముఖ్యమైనటువంటి క్షేత్రం తల్లి గర్భంలో శిశువు ఏ విధంగా పరమ పవిత్రంగా తొమ్మిది నెలల కాలం పాటు గర్భాస్త్రంలో ఉంటాడో అలాగే హైందవునిగా జన్మించినటువంటి వ్యక్తి కాశీ క్షేత్రంలో తొమ్మిది నెలల కాలం పాటు ఉండి ఆ పరమశివునికి వివిధ రకాలైనటువంటి పూజాది కార్యక్రమాలు చేసి తన యొక్క జీవనం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకోవాలని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు కానీ ప్రస్తుత పరిస్థితులు అది సాధ్యమా తొమ్మిది నెలల కాలం పాటు ఒక వ్యక్తి కాశీ క్షేత్రంలో ఉండగలడా ఇటీవల కాలంలో మీరు మేము చాలామంది వింటూ ఉంటారు కాశీ క్షేత్రంలో ఒకటి ఉంది మీకు తెలుసు అందరికీ మరణం కోసం ఎదురు చూసేటువంటి ప్రదేశం ఏది అంటే కాశీ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఇది ఏడైనా కనిపిస్తుందా ఒక వ్యక్తి మరణం కోసం వెళ్ళి నాకు ఈ ప్రదేశంలో మరణం సంభవిస్తే నేను స్వర్గానికి వెళ్తాను పరమశివుని యొక్క నివాస స్థలంలో నాకు మరణం కావాలి సాక్షాత్ పరమశివుడే తారక మంత్రాన్ని తమ చెవిలో ఉపదేశిస్తాడు అక్కడ మాకు మరణం రావాలని చెప్పేసి మరణం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు కూడా కాశీలో కనిపిస్తారు అసలు ఇంతటి దివ్యమైనటువంటి ప్రదేశం మనకి ఎక్కడ కనిపించదు ఈ భూ ప్రపంచంలో అందుకే సకల ప్రపంచం అంతమైపోయినా కాశీ ప్రపంచానికి అంతం లేదు కాశీ నగరానికి అంతం లేదు అని చెప్తూ ఉంటారు అటువంటి కాశీ క్షేత్రంలో మీ యొక్క వృత్తిరీత్యా కానీ లేకపోతే పనుల రీత్యా కానీ లేకపోతే ఇతర కార్యక్రమాల వల్ల కానీ మీరు తొమ్మిది నెలల కాలం పాటు ఉండలేకపోయినా కనీసం తొమ్మిది రోజుల కాలం పైన ఉండండి ఈ తొమ్మిది రోజుల కాలం పాటు కాశీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాలు ముక్కోటి ఆలయాలకు నిలయం కాశీ క్షేత్రం కాశీ క్షేత్రంలో ఉండి చూడవలసినటువంటి క్షేత్రాలన్నీ కూడా చూసుకుంటే మీకు వంద రోజుల టైం కూడా సరిపోదు అటువంటి ఎన్నో రకాలైనటువంటి కోటాను కోట్ల ఆలయాలకు పెట్టింది పేరు ఎన్నో రకాలైనటువంటి సాంస్కృతిక దాడుల వల్ల కొన్ని ఆలయాలు అక్కడ ధ్వంసం అయిపోయినా కొన్ని రకాల ఇబ్బందులు జరిగినా ఇప్పటికీ కూడా చరిత్ర జరిగినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆలయాలకు పెట్టింది పేరు కాశీ అక్కడ ఉన్నటువంటి మహామృత్యుంజయ ఆలయం కానివ్వండి కాశీ విశ్వనాథ్ కానివ్వండి విశాలాక్షి కానివ్వండి కాలభైరవ కానివ్వండి శీతలమాత కానివ్వండి శంకటామాత కానివ్వండి దుర్గామాత కానివ్వండి హనుమాన్ మందిర్ కానివ్వండి బిర్లా మందిర్ కానివ్వండి సార్నాథ్ కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల ఆలయాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇలా కాశీ వెళ్ళి పొద్దున వెళ్ళి సాయంత్రం రావడం ఆ కాశీ క్షేత్రం యొక్క మహత్యాన్ని మనం వంట పట్టించుకోవాలి అంటే అక్కడ కనీసం తొమ్మిది రోజులైన ఉండాలి అని చెప్పేసి ఒక ఇరవై సంవత్సరాల క్రితం మనం ప్యాకేజీలు రన్ చేసాం ఇవాళ ట్రావెల్స్ ట్రావెల్స్లో అనునిత్యం ఆ ప్యాకేజీ లర్నింగ్లో ఉన్నాయి ఒక ఆర్బి ట్రావెల్స్ మాత్రమే కాదు అనేక రకాల ట్రావెల్ ఏజెంట్స్ సొంతంగా వెళ్ళేటువంటి వాళ్ళు కూడా అక్కడ అనేక రకాల ఆశ్రమాలు ఉన్నాయి బడ్జెట్ హోటల్స్ ఉన్నాయి స్టార్ హోటల్స్ ఉన్నాయి వాటిల్లో అక్కడ స్టే చేసి తొమ్మిది రోజుల కాలం పాటు కాశీలు ఉండొచ్చామని సగర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి మనం తీసుకొని వచ్చాం కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఎన్నో రకాలైనటువంటి పనులు ఉంటాయి భగవంతుడు ఇచ్చింది ఈ జీవితం భగవంతుడు ఇచ్చింది ఈ యొక్క కార్యక్రమాలు భగవంతుడు ఇచ్చింది ఈ యొక్క వృత్తి యొక్క విద్య ఈ యొక్క పనులు అందువల్ల దానికి మనం వంతెన పెట్టకుండా కనీసం కొన్ని పర్వదినాల్లో వచ్చే కార్తీక మాసం నవంబర్లో వస్తుంది పరమశివునికి అత్యంత విశిష్టమైనటువంటి మాసం కార్తీక మాసం మనకు అందరికీ తెలుసు కార్తీక మాసం వచ్చింది అంటే చాలు మన గ్రామంలో మన పట్టణంలో ఉన్నటువంటి క్షేత్రాలు కూడా భక్తుల చేత కిటకిటలాడుతూ ఉంటాయి ఎక్కడ కూడా మనకు అసలు ఖాళీ అనేది కనిపించదు పైగా ప్రతి ఒక్కరు కూడా కార్తీక స్నానాలు కార్తీక నోములు చేసుకుంటూ ఆ నెల రోజుల కాలం పాటు ఒక దివ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఫీలింగ్లో ఉంటారు ప్రతి ఒక్క ప్రజలు కూడా అటువంటి కార్తీక మాసం రోజు కార్తీక పౌర్ణమి రోజున కాశీలో ఒక విశిష్టమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంది కార్తీక పౌర్ణమిని కాశీలో పిలిచేటువంటి పేరు దేవదీపావళి దేవదీపావళి అంటే ఏంటి అంటే దేవతలు అందరూ కూడా క్షేత్రానికి వచ్చి కాశీ క్షేత్రంలో దీపావళి పర్వదినం నిర్వహించుకుంటారు అని అక్కడ స్థానిక పుర ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు దానికి అనుగుణంగానే లక్షలాది మంది ప్రజలు ఆ రోజు దేవదీపావళి కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి అరవై నాలుగు ఘాట్లు ప్రాచీనమైనవి వాటితో పాటు ఇరవై నాలుగు ఘాట్లు కొత్త ఘాట్లు నిర్మాణం జరిగింది టోటల్ ఇరవై నాలుగు ఘాట్లలో కూడా ఒక ఇంచ్ గ్యాప్ కూడా లేకుండా దాదాపు మూడు కోట్ల దే దీపకాంతులతో నగరం అంతా కూడా పరిభ్రమిస్తూ ఉంటుంది మనకు అసలు నిజంగా కనిపించదు అంత దివ్యమైనటువంటి పరిస్థితి అంతటి సుందరమైనటువంటి దృశ్యం మనకి ఎప్పుడు కూడా కనిపించదు కావాలంటే నేను చెప్పింది అవాస్తవమాత మీ యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ మహాహారతి కార్యక్రమం అని చెప్పేసి ఒక సెర్చ్ చేయండి మీకు స్పష్టంగా తెలుస్తుంది అటువంటి మహాహారతి కార్యక్రమం సాధారణంగా దశాశ్వరం మీద ఘాట్లో మనకు ప్రతిరోజు గంగా హారతి జరగడం జరుగుతుంది కానీ ఆ ఒక్కరోజు కాశీ అరవై నాలుగు ఘాట్లలో హారతులు ఇస్తారు సాక్షాత్ దేశ ప్రధాని కూడా చాలా కాలం పాటు ఆ మహాహారతి కార్యక్రమానికి రావడం జరిగింది ఎవరో ఒక దేశంలోనే అత్యున్నతమైనటువంటి వీవీఐపులందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు అటువంటి కార్యక్రమాలకి కూడా ఆర్బీ ట్రావెల్స్ తెలుగు పర్యాటకులకు చూపించాలి అన్నటువంటి ఆలోచనతో కార్తీక మాసానికి సంబంధించి ప్రత్యేకంగా విమాన టికెట్స్ ఇవాళ మీరు చెక్ చేసుకున్న మీకు ఆ బడ్జెట్స్లో ప్యాకేజ్ వచ్చేటువంటి పరిస్థితి లేదు మీకు ముందస్తుగా ఎప్పుడో మహాశివరాత్రి పర్వదినం అయిపోగానే కార్తీక మాసంలో ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది భక్తులు తీసుకువెళ్ళాలి నా ఆధ్వర్యంలో ఈ యాత్ర జరగాలి అన్నటువంటి ఆలోచనతో ఫ్లైట్ టికెట్స్ అన్నీ బ్లాక్ చేసాం హోటల్స్ బ్లాక్ చేసాం చాలామందికి చాలా అపోహ కూడా ఉంటుంది అరే పర్వదినం రోజు వెళ్తే రద్దీ ఎక్కువగా ఉంటుంది దైవ దర్శనం కాదు ట్రావెల్స్లో వెళ్తే ఇంకా కష్టం వాళ్ళు పట్టించుకోరు ఇటువంటి ఎన్నో రకాలు ఇది ఆర్వీ ట్రావెల్స్ మీ ఆత్మీయ ట్రావెల్స్ మీ కుటుంబ సంస్థ మీకు గంట వ్యవధిలో దర్శనం కలిగించేటువంటి ఏర్పాటు నేను చేస్తాను పైగా కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు ఉదయం కార్తీక స్నానం గంగానదిలో ఆచరించి ఆ రోజు దివ్యమైనటువంటి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కాశీలో నిర్వహించి సాయంకాలం మహాహారతి కార్యక్రమాన్ని మీరు వీక్షించేలాగా ఏర్పాటు చేయడానికి ఆర్వి ట్రావెల్స్ సిద్ధంగా ఉంది ఈ అవకాశాన్ని తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల మంది ఉపయోగించుకుని నాతో పాటు వస్తూ ఉన్నారు మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్ పార్టిసిపేట్ చేయండి మీ జీవితంలో ఎటువంటి టూర్స్కి వెళ్ళినా ఏ ప్రాంతం వెళ్ళినా మీరు అమెరికా వెళ్ళండి యూరప్ వెళ్ళండి లండన్ వెళ్ళండి లేదా ఆస్ట్రేలియా వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి ఈ ఒక్క రోజు మీకు కలిగేటువంటి అనుభూతి జీవితంలో ఎప్పుడు కూడా కలగదు అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నా కాశీ అనగానే మనకి కుంభమేళాకు ఒక్కసారైనా కూడా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు సో ఇలాంటి కుంభమేళా టైంలో మీరు ఏమైనా స్పెషల్ ప్యాకేజ్ ఎప్పుడైనా ఇస్తూ ఉంటారా భక్తులకి కుంభమేళాలు అనేవి ఇప్పుడు మనకు అందుబాటులో లేవు గత పన్నెండు సంవత్సరాలకి మా ప్రయాగలో మహాకుంభమేళ వాటితో పాటు ప్రతి మూడు సంవత్సరాలకి ఉజ్జయిని నాసిక్ హరిద్వారు ప్రయాగ ఈ ప్రాంతాల్లో మేళాలు వస్తూ ఉంటాయి మనకి ఇప్పుడు కుంభమేళాలు లేవు కానీ రెండు వేల ఇరవై నాలుగులో మనకు కావేరీ నది పుష్కరాలు ఉన్నాయి ఆ పుష్కరాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఇప్పటికీ చేసి ఉంచాం మన ఇండియాలో మనకు ముఖ్యంగా సదనంగా ఏదో ఇప్పుడు వ్యాపారంలో వెళ్ళి పర్యాటకులకు చూపించాలన్న ఆలోచనతో ఉన్నాను కానీ నేను కూడా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే లాస్ట్ మూమెంట్లో ప్లాన్ చేసుకుంటాను మనకి ఎలాంటి హాలిడేస్ ఉన్నాయి ఏమున్నాయి పనులు ఉన్నాయా లేదా వాటిని బట్టి కానీ లాస్ట్ మూమెంట్లో ప్లాన్ చేసుకోవడం వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటి అంటే బడ్జెట్ ఫెసిలిటీస్ దొరకవు మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి హోటల్స్ దొరకవు ఇలా చాలా రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది చూడండి టీవీలో ప్రారంభమైపోయింది మాధ్యమాలు ప్రసార మాధ్యమాలు వస్తూ ఉంది పుష్కరాలు ప్రారంభమైనాయి అంటే అప్పటి నుంచి క్రౌడ్ పెరుగుతుంది కుంభమేళా ప్రారంభమైందంటే అప్పటి నుంచి క్రౌడ్ పెరుగుతుంది యాత్ర చార్దాం యాత్ర ప్రారంభమైంది అంటే ప్రారంభమైనప్పటి నుంచి కవర్ పెరుగుతుంది అమర్నాథ్ ప్రారంభమైంది ఇట్లా ప్రతిదీ కూడా ఏదైనా ఒక మాధ్యమంలో చదివి మనం రావడం కాదు మన సమాజంలో మన హైందవ జీవనంలో ఒక ఫిక్స్డ్గా ఉంటుంది అమర్నాథ్ యాత్ర ప్రతి ప్రతి సంవత్సరం జూలైలో ఉంటుంది చార్ధామ్ యాత్ర ప్రతి సంవత్సరం మేలో మొదలవుతుంది దీపావళి పర్వదినం రోజున క్లోజ్ అవుతుంది మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి కాశీలో పరమ పవిత్రమైనటువంటి ప్రదేశాలు ఈ ముఖ్యమైనటువంటి ఈ రెండు మాసాలలో ఆర్వీ ట్రావెల్స్ దేశంలో ఉన్నటువంటి సమస్త జ్యోతిర్లింగాలకి మీకు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి కేవలం కాశీ గురించి మాట్లాడుతున్నాం కాశీకి మాత్రమే ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయా కాదు కాశీ అందరూ చూస్తుంటారు కదా ఇంకా చూడని వాళ్ళకి కాశీ చూడొచ్చు కానీ కాశీ చూసి ఇంకా మిగతా ప్రదేశాలు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా కార్తీక పౌర్ణమి రోజు సోమనాథ్ వెళ్ళాలా నాగేశ్వరం వెళ్ళాలా ఉజ్జయిని వెళ్ళాలా ఓంకారేశ్వరి వెళ్ళాలా లేకపోతే త్రయంబకేశ్వరి వెళ్ళాలా కృష్ణేశ్వరి వెళ్ళాలా ఇలా ఏ ప్రాంతం తీసుకున్నా కూడా సమస్త జ్యోతిర్లింగాలకి కూడా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలతో కార్తీక పౌర్ణమి కార్తీక మాసం రోజు ప్యాకేజీలు అందుబాటులో ఆర్వీ ట్రావెల్స్లో ఉంటాయి పరమ పవిత్రమైనటువంటి రోజుల్లో పరమ పర శివుని యొక్క దర్శనం అనేది నిజంగా దేవదేవుని యొక్క ఫలితంగా మనం భావించవచ్చు అంతటి పుణ్యఫలానికి ప్రతి ఒక్కరు కూడా కృపలు అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం అంటే మీరేం చెప్తారు కాశీని చూడాలనుకునే వారికి మీ ఆర్వి ట్రావెల్స్ నుంచి ఆఖరిగా ఎలాంటి అనుభూతిని కలిగించాలనుకుంటున్నారు ఇప్పటి వరకు వెళ్ళిన వారి అనుభూతి ఎలా ఉంది వారి మాటలో మీరు వింటూ ఉంటారు లక్షలాది మందిని కాశీకి పంపించిన సంస్థ ఆర్వి ట్రావెల్స్ మీ సంస్థ మీ తెలుగువారి మీ ఆత్మీయ ట్రావెల్స్ ఏ సీజన్ అయినా ఏ సందర్భమైనా కాశీకి వెళ్ళాలి అన్నటువంటి మీ కోరికని ఫుల్ఫిల్ చేయడానికి ఆర్బీ ట్రావెల్స్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది కాశీలో ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగమే ఆర్బీ ట్రావెల్స్కి ఉంది అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి లేదా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి పికప్ చేసుకోవడం మీకు ఫెసిలిటీస్ ఇవ్వడం మీకు అవసరమైనటువంటి పూజా విధానాలు పిండ ప్రధానాది కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అభిషేకాలు ఇటువంటివి ఎన్నో కూడా చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి టీంని నేను కాసులో ఏర్పాటు చేశాను ఆ టీమ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు అందుబాటులో ఉంటూ వచ్చేటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి ఎప్పుడు సదాసిద్ధంగా ఉంటుంది కాబట్టి కాశీ అన్నటువంటి మన యొక్క ముఖ్యమైనటువంటి తీర్థయాత్రని ఆర్వీ ట్రావెల్స్ ద్వారా వెళ్ళి ఫుల్ఫిల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చూసారు కదండి కాశీ యాత్ర అనేది ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఒక గొప్ప కళ అంటే జీవితాన్ని రమణ గారు చెప్పినట్టుగా జీవితాన్ని మొదలు పెట్టింది ఎక్కడైనా కూడా కాశీలో అంతమైతే బాగుంటుంది అని అంటే భగవంతుడికి చేరువవుతాము అనే ఒక గొప్ప పుణ్యకరమైన ఫీలింగ్ ఉంటూ ఉంటుంది మనందరికీ కూడాను సో ఇలాంటి కాశీకి వెళ్ళాలి అని అనుకుంటే రకరకాల భయాలుంటూ ఉంటాయి ఎలా వెళ్ళాలి ఏంటి అని బడ్జెట్ ప్లానింగ్స్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు సో ఈ విషయంలోని ఆర్వీ ట్రావెల్స్ ఆయన చెప్పినట్టుగా ఆర్వీ ట్రావెల్స్ పుట్టిందే అక్కడ కాశీ కోసం మరింత స్పెషల్గా మేము మరింత చక్కటి ప్యాకేజెస్ అందిస్తూ ఉన్నాము ఆ పర్టికులర్గా కార్తీక మాసం టైంలోనే ఇలాంటి స్పెషల్ టైమింగ్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు సో కాశీ యాత్ర ఆ పర్టికులర్ టైమ్స్లోనే చేయాలి అని ఆశతో ఉన్నవారందరూ కూడా ఖచ్చితంగా ఆర్వీ ట్రావెల్స్ని కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద ఆర్వీ ట్రావెల్స్ నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉన్నాయి సో మీరు ఆర్వీ తో మాట్లాడి మీ నెక్స్ట్ కాశీయాత్రని ప్లాన్ చేసుకుంటారని ఆశిస్తారు